నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో మీరుండాలి, మీ బంధువులు ఉండాలి, నేనుండాలి, నా బంధువులు ఉండాలి, మనందరం ఉండాలి, సమాజం ఉండాలి, ప్రపంచం ఉండాలి. దయచేసి మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. చావుకి రేవుకి కేసులకి భయపడకుండా నిత్యం నగ్న సత్యాలతో మరిన్ని మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్న మమ్మల్ని ఆశీర్వదించండి. నేను ఉత్తరప్రదేశ్ బీహార్ పర్యటనలో ఉండడం వలన ఈ వీడియోలు ఆడియోలోనే వస్తున్నాయి. 11వ తేదీ నుంచి మీకు మరిన్ని మంచి వీడియోలు అందిస్తానని వాగ్దానం చేస్తున్నా. నాకు ప్రాణహాని ఉంది. నా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 3000 మంది కత్తులు కర్రలు తీసుకొస్తారు. నా మీద జన సైనికుల మీద దాడులు చేస్తారు. వారాహి యాత్రలో కృష్ణా జిల్లాలో పవన్ కళ్యాణ్ అని ఆయన చేసిన వ్యాఖ్యలు, నీ మీద దాడులు చేయాల్సిన అవసరం గాని, నీ జన సైనికుల మీద దాడి చేయాల్సిన అవసరం గాని జగన్మోహన్ రెడ్డి గారికి గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గాని నాయకులకు గాని ఎవరికీ లేదు. ఎందుకంటే నువ్వు తోపువి కాదు, నువ్వు తోపువే కాదు. 2019 శాసనసభ ఎన్నికల్లో 130 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయి గాజువాకా భీమవరంలో పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయిన నీ మీద దాడులు ఎవరు చేస్తారు? పవన్ కళ్యాణ్ ఎవరు చేయరు నీ మీద దాడులు. ఆ భయం నీకు అక్కర్లేదు. నువ్వంటే నాకు అభిమానమే, మేము కాదన్నో. కాకపోతే ఏంటంటే నువ్వు నిలకడలేదు, నీకు మాట మీద నిలబడవు. అయినా కానీ ఒకట్లే, ఎంతైనా కానీ బాబు గారి దగ్గర ప్యాకేజ్ తీసుకున్నావు, అందుకే పొత్తు పెట్టుకున్నావు కదా. సరే, గతంలో నువ్వేమన్నావు, గతంలో నువ్వేమన్నావు పవన్ కళ్యాణ్, నా సైన్యం ముందు జగన్ సైన్యం చిటికెని వేలంతా, నా సైన్యం ముందు జగన్ సైన్యం చిటికెని వేలంతా అన్నావు గతంలో. మరి నిన్న మొన్న ఈ వారాహి యాత్రలో నాకు సైన్యమే లేదు ఈ చేతిలో ఈ మైక్ తప్ప అన్నావు. అంటే సైన్యమే లేదు, నీకు కార్యకర్తలు లేరు అని చెప్పి నీ అంతటి నువ్వే ఒప్పుకున్నావు. అంటే నీ జన సైనికులు అందరినీ కూడా వదిలేసావు అన్నమాట. పాపం వాళ్ళు ఎంత పిచ్చివాళ్ళు, వాళ్ళు ఎంత అమాయకులో పాపం నీ జన సైనికులు, నీ అభిమానుల్ని నువ్వు వదిలేసావు. అరే రే రే రే, ఎంత దుర్మార్గ రాజకీయం ఆ చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకున్నంత మాత్రాన నిన్ను నమ్ముకున్న జన సైనికుల్ని వదిలేయడం న్యాయమేనా పవన్ కళ్యాణ్? తర్వాత ఇవి జంతువుల ఎన్నికలు కావు, మీరే చూసుకోండి. ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అంటున్నారట, సింహం సింగల్ గా వస్తుంది, మా జగన్మోహన్ రెడ్డి సింగల్ గా వస్తాడు, పందులే గుంపులుగా వస్తాయి. అందులో అంటే ఈ పంది కింద లెక్క కట్టారట వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు. అది చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నాడు కదా, అదో గుంపు. అందుకని ఇవి జంతువుల ఎన్నికలు కావు. ఆ జంతువుల ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు చూసుకోవాలి. మనం తప్పుడు కోత కూడా కూసేశాడు పవన్ కళ్యాణ్. అవసరమైనప్పుడల్లా కలుస్తాం, రాజకీయాల్లో ఊహాలు ఉంటాయి, సహకారం సంఘర్షణ పక్క పక్కనే ఉంటాయి. అబ్బా ఎంత చక్కటి పదాలు వాడారండి. జనసేన ఎదుగుతుంది, 2024 ఎన్నికల్లో సహకరించుకోవాలి. జనసేన ఎదుగుతుంది, టీడీపీ స్థిరపడుతుంది, ఏపీ భవిష్యత్తు కోసం కలిసి ఉద్యమిస్తాం, కలిసి పోరాడతాం. అంటే బీజేపీని వదిలేసావా? మోడీ గారితో నిన్ను, అమిత్ షా గారితోను, జేపీ నడ్డా గారితోను జాతీయ అధినాయకత్వానికి రాష్ట్ర అధినాయకత్వానికి చెప్పేశావా నేను బీజేపీతో పొత్తులో లేను అని? అంటే నువ్వు వాళ్ళను కూడా బీజేపీ జాతీయ నాయకులను కూడా పిచ్చోళ్ళం చేద్దాం అనుకుంటున్నావా? పవన్ కళ్యాణ్, అమిత్ షా గారు, మోడీ గారు సామాన్యులు కారు వాళ్ళు, పెద్ద పెద్ద జాతీయ నాయకులను పడుకోబెట్టేశారు, ఒంగోబెట్టేశారు. చంద్రబాబుని జగన్మోహన్ రెడ్డి ఒంగోబెట్టాడు, పడుకోబెట్టాడు, ఇల్లు పడుకోబెట్టాడు. ఇప్పుడు నీ వంతు వస్తోంది, నువ్వు జాతీయ నాయకత్వాన్ని మోసగిస్తున్నావు, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వాన్ని. వాళ్ళు నీతో కలుస్తారని ఇంకా ఏమన్నా అనుకుంటున్నావేమో, వాళ్ళు ఎప్పుడో కలవరు నీతోటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ మద్దతు ఇచ్చినా కూడా తీసుకుంటా, తీసుకో. నిన్ను తీసుకోవద్దని ఎవరు అనలేదు, ప్రజాస్వామ్యం నీకు హక్కు ఉంది. శత్రువుల్ని ప్రేమిస్తా, శత్రువుల్ని ప్రేమిస్తానన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు శత్రువుగా అనుకుంటున్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా ప్రేమించు. చక్కటి పదాలు వాడు ఆయన విమర్శించేటప్పుడు, ఏ జగన్ రెడ్డి తాట తీస్తా, తోలు తీస్తే, ఈ పదాలు ఏంటి ఎందుకు? శత్రువును ప్రేమిస్తానని ఒక పక్కనంటూ శత్రువును ప్రేమించడం చేత కాదు నీకు, అది కూడా నువ్వు చెప్పేది అబద్ధమే. జగన్మోహన్ రెడ్డి నువ్వు శత్రువు అనుకుంటున్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని ప్రేమించు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 నెలల్లో ఓడిపోతుంది. నువ్వేమన్నా జ్యోతిష్యుడుగా? 2019లో కూడా ఇదే కోత కోసావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం లేదు అని. తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలోకి రావడం లేదు, జనసేన పార్టీ అధికారంలోకి వస్తోందని కూసావు నువ్వే. ఏమైంది? డిపాజిట్లు రాలా, మచిలీపట్నం, పెడన, అవినిగడ్డ, కైకులూరు కలిపి
చతుర్ముఖ నగరాలుగా తీర్చిదిద్దుతాం. అమ్మయ్యా ఎవరు మా చతుర్ముఖ నగరాలు, త్రిముఖ నగరాలట. హైదరాబాద్ ట్విన్ సిటీస్ గా ఉండేది హైదరాబాద్, సికింద్రాబాద్. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ డెవలప్ చేసేసరికి హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ త్రిముఖ నగరాలు అయిపోయినాయట. అబ్బా ఈయన చతుర్ముఖ నగరాలుగా చేస్తాట. ఆయనేమో అమరావతి అని చెప్పి గ్రాఫిక్స్ చూపించాడు చంద్రబాబు నాయుడు గారు. ఈయన పెడన, బందరు, అవినిగడ్డ, కైకలూరు ప్రజలకి ఈయన ఇంకో గ్రాఫిక్స్ చూపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు చతుర్ముఖ నగరాలుగా చేసేస్తానని. నేను ఇంకో 20 సంవత్సరాలు పని చేయగలను. చెయ్యి, 20 కాకపోతే నీ జీవితాంతం చేయినాయన. నువ్వు 100 ఏళ్లు బతకాలి, 100 ఏళ్లు చేస్తూనే ఉండు. జనసేన ఒక కులానికి సంబంధించిన పార్టీ కాదు. ఒకసారి ఏమో కాపులు పార్టీ అంటావు, కాపులు మద్దతు ఇవ్వలేదంటావు, కాపులంతా నాయనకాలే ఉన్నారంటావు. సరే అది నీ నేలక ఎన్ని రకాలుగా తిరుగుతోందో అన్ని రకాలుగానూ మాట్లాడిస్తూ ఉంటావు. జనసేనని ఎవరో ఆపలేరు, ఎవరు ఆపరు, ప్రజలు ఆపుతారు అంతే. రాజకీయాల్లో ప్రలోభాలు తప్పకుండా ఉంటాయి అమ్మయ్యా, ఇది కరెంట్ లాంగ్వేజ్ వాడావు. రాజకీయాల్లో ప్రలోభాలు తప్పకుండా ఉంటాయి. అందుకని మా బ్లీడ్ వేరు, మా బ్రీడ్ వేరు. చిరంజీవి మీటింగ్ కి, పవన్ కళ్యాణ్ మీటింగ్ కి అలగా జనాలు వస్తా, అలగా జనాలు వస్తారు. పరిటాల రవి పవన్ కళ్యాణ్కి గుండు కొట్టించాడు. ఇలాంటి ప్రచారాలన్నీ మీ కుటుంబం మీద, పవన్ కళ్యాణ్ మీ కుటుంబం మీద, మీ అన్నగారి కుటుంబం మీద, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ పచ్చ మీడియా, పిచ్చి మీడియా అందరూ కూడా నీ పరువు ప్రతిష్టల్ని సప్త సముద్రాల్లో కలిపేస్తే కూడా చంద్రబాబు తోక పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు? మీరు ప్రలోభాలకు లొంగి కదా. ప్రలోభాలకు లొంగకపోతే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి ఎందుకు మద్దతు తెలుపుతారు? ఆత్మగౌరవాన్ని చంపేసుకున్నారా మీరు? మీ కుటుంబ ఆత్మగౌరవాన్ని చంపేశారా? నేను ఎవరిని ప్రత్యర్థులుగా, శత్రువులుగా ప్రకటించను. అబ్బా ఇది మరో పచ్చి అబద్ధం. జగన్మోహన్ రెడ్డి మన ప్రథమ శత్రువు, ఆయన్ని గద్దె దించేయాలి, ఆయన్ని గద్దె దించడానికి నేను ఏ పార్టీతోనైనా పొత్తుకుంటా అని అంటూనే నేను ఎవరిని ప్రత్యర్థులుగా, శత్రువులుగా ప్రకటించను అంటారు. ఒకటే సభలో మాట్లాడుతున్నారు ఇవన్నీ. నేను పదవుల కోసం ఆలోచించు. ఒక్కసారి నన్ను ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించండి మీరే అడిగారు. మీ జన సైనికులేమో జగనే పవనే సీఎం అని అరుస్తుంటారు. సీఎం పదవి ఇస్తే నేను వద్దనని మీరే అంటారు. అసలు మాట మీద నిలకడ ఉంటుందా మీకు? ప్రజలు కోరుకున్న కూటమి టీడీపీ ప్లస్ జనసేన. మరి భారతీయ జనతా పార్టీ సంగతి ఏంటి? జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే అధికారంలోకి రాదు, అది నగ్న సత్యం. జనసేన పార్టీ రోడ్ల మీద ధర్నాలు చేసే పార్టీగా ఉండకూడదు, అది కూడా కరెక్టే. జనసేన పార్టీ ప్యాకేజీ పార్టీగా ఉండిపోవాల్సిందే అని మీ అభిప్రాయం. అన్నిటికంటే గొప్పగా భలే చెప్తుంటారు మీరు అప్పుడప్పుడు. మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఎన్నో మారిపోయినాయి. 1961లో డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఉంది, 1963లో డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఉంది. మీరు ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో పుట్టారని చెప్పారు. నెల్లూరులో పుట్టానన్నారు, బాపట్లలో పుట్టానన్నారు, ఎక్కడెక్కడో పుట్టానని చెప్పేశారు మీరు. ఇప్పుడు సంవత్సరాలు కూడా సంవత్సరాలే మార్చేశారు, దశాబ్దాలు మార్చేశారు. నేను చిన్నప్పటి నుంచి జగన్ ను చూస్తున్నా. జగన్ కి నేను ఎవరో జగన్ కి తెలియకపోయినా బాగా అబ్జర్వ్ చేశా. 1920 సంవత్సరం నుండి జగన్ గురించి నాకు బాగా తెలియదు. 1920 సంవత్సరంలో నువ్వు పుట్టలేదు, జగన్ పుట్టలేదు, మీ నాన్నగారు ఏమైనా పుట్టారేమో నాకు తెలియదు, మీ తండ్రి గారు పుట్టుంటారు, మీ అమ్మగారు పుట్టుంటారు, మీ మాతృమూర్తులు పుట్టుంటారు పవన్ కళ్యాణ్. నాకు తెలిసి చిరంజీవి గారు కూడా 1920లో పుట్టలేదు, 1920 నుంచి తెలుసు అంటావు. గాంధీ అంబేద్కర్ మధ్య అనేక భేదాభిప్రాయాలు ఉండేవి అమ్మయ్యా. గాంధీ అంబేద్కర్ల మీద అనేక భేదాభిప్రాయాలు ఉండేవిట. అంటే చంద్రబాబు నాయుడు అభినవ గాంధీ, నువ్వేమో అభినవ అంబేద్కర్ అనుకోవాలా? తెలుగు ప్రజలు వారెవ్వా, మీరిద్దరూ కలిసి రాష్ట్ర రాజకీయాలు నడుపుతారా? అభినవ గాంధీ, అభినవ అంబేద్కర్ పేర్లు చెప్పుకుని ప్రజలు తాట తీస్తారు, జాగ్రత్తగా ఉండండి. ఓకే పవన్ కళ్యాణ్ గారు, మరి ఏదో వెన్నుపోటో వెన్నునొప్పో వచ్చిందిటి మీకు? ఆ దెబ్బకు మళ్ళీ వారాహి యాత్ర ఆపేసి హైదరాబాద్ వెళ్ళిపోయారు కదా, మళ్ళీ ఎప్పుడొస్తారో రాష్ట్ర ప్రజలకి చెప్పండి. పాపం వాళ్ళందరూ హాస్యం పడిన హాస్యం కామెడీ చేసుకుంటున్నారు మీ స్పీచ్ ని. అప్పుడప్పుడు వాళ్ళు సంతోషపడుతుంటారు. మీలాంటి వాళ్ళు వచ్చి ఆ సభలు పెట్టాలి సార్. ఓకే జై హింద్.